హైదరాబాద్ పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ చెరువతో మంత్రి కేటీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. ఏప్రిల్ 14న విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం తెలిపారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఈ పంజాగుట్ట సర్కిల్లో కట్టాలని ఎప్పటి నుండో ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు కూడా వినతి పత్రం ఇచ్చారు. మరి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ఈ స్టాచ్యూ ఇక్కడ కట్టాలని కోరినప్పుడు కేటీఆర్ గారు స్పాంటేనియస్గా స్పందించి మరి స్టాచ్యూని తప్పకుండా ఇక్కడ కడదాము. ఏప్రిల్ 14కి ఇక్కడైతే మన హైదరాబాద్లో కడుతున్నటువంటి 126 అడుగుల స్టాచ్యూ అయితే కడుతుందో దాంతోపాటు ఇక్కడ కూడా ప్రారంభిస్తామని చెప్పి కేటీఆర్ గారు ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జిహెచ్ఎంసీ సిబ్బందికి ఇచ్చారు. మరి ప్రభుత్వ పరంగానే ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎవరో రాజకీయ నాయకులో లేకపోతే ఏ పార్టీయో ఆ పార్టీయో కాకుండా ప్రభుత్వమే, ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి, ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి, మనసున్నటి మహారాజు కేసీఆర్ గారు కాబట్టి, మరి అదేవిధంగా కేటీఆర్ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారి స్టాచ్యూ ఈ పంజాగుట్ట సర్కిల్లో కట్టాలి.